అగ్నిపత్ ఆందోళనలు హైదరాబాద్కు పాకిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సికింద్రాబాద్ పరిధిలోని 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపేశారు. వరంగల్ రైల్వే స్టేషన్లలోనూ రైళ్లను ఆపేశారు. రైళ్లను ఎక్కడికక్కడ ఆపేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే రైల్వే అధికారులు గొడవలు సర్దుమణిగిన తర్వాత సర్వీసుల్ని పునరుద్ధరిస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అగ్నిపత్ నిరసనసగా రైల్వే ప్రయాణికుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యుద్ధ వాతావరణంగా మారడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అగ్నిపత్ ఆందోళనతో రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించి పగడ్బందీ చర్యలు చేపట్టారు. ప్లాట్ఫామ్పైకి ఎవరిని రానివ్వకపోవడంతో స్టేషన్ ముందు ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు.